రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఫామ్ హౌస్ లో అప్పుడు చెప్పాడు, ఒక ఎకరానికి 1 కోటి రూపాయలు సంపాదించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు ఒక ఎకరంలో 1 కోటి రూపాయలు సంపాదిస్తే ఇవాళ ఈ జలాశయపట్ల ఈ జిల్లాలో ఒక్క ఎకరంలో చెరుకు పండించే రైతు ఎందుకు పికారు కడుతుడు? రాష్ట్ర ముఖ్య స్పష్టం చేయాలి. ఏం పండిస్తున్నావు నీ పొలంలో? గంజాయి పండిస్తున్నావా? చెప్పాలి రాష్ట్ర ప్రజలకు. నీ పొలంలో సన్న పట్లు తొత్తు పండిస్తావు, పేద రైతు మాత్రం సన్న పట్లు పండించాలని ఆదేశాలిస్తావు. నువ్వు ఎట్లా కొనిసాగుతున్నావు? రైతులు ఎట్లా పికారు కడుతున్నావు? రాష్ట్ర ముఖ్య స్పష్టం చేయాలి. పండించిన పంట నా చేతికి వచ్చేదాక క్యారెట్ లేదు, డబ్బులు బ్యాంక్ లో వాడేదాక క్యారెట్ లేదు, డబ్బులు బ్యాంక్ లో వేస్తే అకౌంట్ లో పడితే రుణమాఫీ ఇస్తాను. ముఖ్యమంత్రి రుణమాఫీ ఏర్పడ వల్ల సొంత డబ్బులు కూడా బ్యాంకు కట్టేసుకునే దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఏ ఒక్క హామీని నెరవేర్చడు, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చడు ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, యువకులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఏదో వేణా కరెక్ట్ ప్రజలు సమ్మర్దం అవుతున్నారు. రండి భారతీయ జనతా పార్టీకి మేము మధ్యలో చెప్తాం, 1400 మంది అమరవీరు త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఒక కుటుంబం చేతిలో తెలంగాణ తల్లి పనిచేయదు. ఒక కుటుంబం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోలే, మా సమస్యలు పరిష్కరింపబడతాయని చెప్పి ఈ జిల్లాకు వచ్చి ఎన్నికల సమయంలో ఈ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు. సింగూరు నీళ్ల మీద ఈ జిల్లాకు హక్కున్నది, ఈ సదాశివపట మండలానికి హక్కున్నది, ఇంకో ప్రాంతానికి హక్కులేవు. సింగూరు నీళ్లు ఎందుకు వస్తున్నావో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. కనీసం ఈ సదాశివపట లో మిషన్ పగిలిన నీళ్లు ఎన్ని రోజులకు వస్తున్నాయి ఒక్కసారి చెప్పండి. రోజు వస్తున్నాయి అన్న నీళ్లు, రోజు వస్తున్నాయి అన్న మీకు నా రోజులకు వస్తున్నాయి. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి మిషన్ పగిలిన నీళ్లు మొత్తం రాష్ట్రం మొత్తం ఇస్తున్నాం. ఎట్టి బస్ లో నీళ్లు ఇవ్వకుండా ఓట్లు అడిగాన్నారు. ఓట్లు వేయాలి అనిపించాలి, ఏద్దామా ఓట్లు? ప్రతిసారి మెడ నరుకుంటా, ముక్కు నరుకుంటా, మూతి నరుకుంటా, తల నరుకుంటా, ఇద్దరు ఏం చేయరు రాష్ట్ర ముఖ్యమంత్రి.